राम हरे 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 भरत पदक जय भरत पदक जय जय श्री राम जय श्री राम। చాలా సంతోషం అనుకుంటున్నా మర్చిపోయాను మొన్న నేను శ్రీశైలం వైపు నుంచి ఇక్కడికి వచ్చాను వరంగల్ వెళ్ళి ఒక వ్యవసాయదారుడికి ఇద్దరు కొడుకులండి అక్కడ 600 మంది మరకలు వస్తే ఇద్దరు పిల్లలు నిలబడ్డారండి ఇద్దరు పిల్లలే ఇద్దరంటే ఇద్దరు కుర్రోళ్ళు పాస్టర్ రూపంలో గొర్రెలు తండాల్లోకి వచ్చి గిరిజన గ్రామాల్లోకి వచ్చి 2 చక్రాల మీద శవాన్ని నమ్ముకోమంటే ఈ పిల్లలు పోయి వాళ్ళ గొట్లు పెట్టారు వాళ్ళు కేసులు అవి కట్టారు ఈ పిల్లోడు రెడీ సార్ మీరేమన్నా ఓపెన్ చేయాలి మేము సిద్ధమని చెప్పారు ఇక్కడ ఆనందం ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళు స్టేషన్లో ఉంటే ఎస్ఏ లేడు ఏ కానిస్టేబుల్ మా పిల్లల్ని తీసుకెళ్తుందా ఏమన్నా ఉంటే ఎస్ఐని ఇంటికి వచ్చి మాట్లాడరు వాళ్ళ నాన్న కేసు కట్టారు వాళ్ళు దాన్ని ఏమంటారు అట్రాసిటీ తిరుగుతున్నారు తగ్గాము సినిమా డైలాగ్ కాదు తగ్గేదేలే అలాంటి నాన్నలు కావాలి మామూలుగా నాన్నలు అమ్మలు ఎట్లుందండి ఏ ఎందుకు రానికు గుడ్డు అడ్మినికే కావాలి బాగా చదువుకో అంతే బాగా చదువుకుని ఈ దేశం మొక్కలు అయిపోయాక చెక్కలైపోయాం అందుకని మనం మాట్లాడదాం మనం ధైర్యాన్ని ఇద్దాం మనం ధైర్యంగా నిలబడదాం ఏ అలాగే మీ అందరికీ నేను ఒక ఇగో ఇది మొన్న రిలీజ్ చేశాం కొన్ని నెల క్రితం ఈ రెడ్ కలర్లో ఏముంది కనబడిందా ఏముంది సార్ రెడ్ కలర్ రెడ్ కలర్లో ఏముంది నన్ను మతం మార్చండి వాళ్ళు వచ్చి తాండాలోకి వెళ్ళి చర్చి మీద అడ్డించి వచ్చాం చర్చికి అడ్డించి వచ్చాం కదా నెంబర్ వేసి మీ దగ్గర 26 క్వశ్చన్లు ఇచ్చాము ఏ టు జెడ్ ఎవరికన్నా దమ్ము ఉంటే ఇందులో సగం వాటికి ఆన్సర్ ఇవ్వండి మేము మతం మారతాం రాధా మనోహర్ దాస్ అనే నాతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో 100,000 మందిని మతం మారుస్తాం 75 లక్షలు ఎదురిస్తాం ఇప్పుడు ఈ స్టిక్కర్ మీకు ఇస్తా మీకు దమ్ము ఉంటే మీ నెంబర్ కింద వేయండి మీకు దమ్ము లేదా నా నెంబర్ వేయండి ఏ ఈ నాకీదానికి కాదు నీకు ఎక్కడ దమ్ము ఉంటే అక్కడ గుడి దగ్గర కానీ చర్చ దగ్గర కానీ నాకీడానికి అర్థమైందా పాటలు కాదు అందరూ ఈ స్టిక్కర్ తో అందులో మంచి మంచి విషయాలు చూడండి చాలా పాయింట్స్ ఉన్నాయి అందరూ అన్ని తీసుకోండి ఇది ఏకాదశి పేపర్ అండి ఇది ఏకాదశి పేపర్ చాలా విషయాలు ఉన్నాయి చాలా సంతోషం అందరూ అన్నీ తీసుకోండి సరే కార్డు నా నెంబర్ ఉంది అలాంటి స్టిక్కర్లు మీరు కొట్టించండి అందరికీ ఇవ్వండి అందరికి ఇవ్వండి అలాగే ఆ స్టిక్కర్లో ఉన్న పాయింట్లే ఇది ఒక పేపర్ ఇస్తున్నాను జిరాక్స్ ద్వారా తీయించుకోండి సేమ్ కొన్ని ఉన్నాయి కదా రేపు మళ్ళీ పదాలు ఒకటి వచ్చింది సార్ అందరూ అన్నీ తీసుకోండి సార్ చాలా సంతోషం అండి అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కానీ ఈ మీటింగ్ నాకు చాలా నచ్చింది చాలా చక్కగా మెచ్యూర్డ్ పీపుల్ అంతా పాల్గొన్నారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు ధర్మాన్ని మనం నిలబెట్టడానికి చాలా అవకాశం ఉంది అందరికీ ప్రసాదిస్తాను అలాగే ఈ స్టిక్కర్ కూడా అందరికి ఇవ్వండి ఇందులో అంటించండి సో ఇగో చేతికి ఎవరికి పడితే వాళ్ళు ఇది బృందావనం తాడు తీసుకోండి జై శ్రీరామ్.
ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே 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 ராம ஹரே ராம ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே தாரக மந்திரமு கோரில தோரிக்கணும் అందరికి వచ్చినాయా అండి నేను దక్షణి తిని అందరికి అన్ని వచ్చినాయా ఇంకొక ప్రసాదం ఉంది మీరు స్టిక్కర్లు పేపర్లు కార్డులు వచ్చినాయి కదా ఇదిగో ఇదిగో ఇది ఉన్నాను ప్రసాదం చాలా బాగుంటుంది వాసన చూసి నా బట్టకు రాసుకోండి అద్భుతం మీకు గుర్తుందిగా ఓ పాట ఉంది పాత సినిమాలో బలమేద ధన మీద అన్నిటికీ మూలం అంటారు కదా ఇది నా పాట అయితే బలమేద అన్నిటికీ మూలం హిందువుల ధర్మం అందుకే మీకు తెలుసా మనం ఎప్పుడైనా పొద్దున్నే ఏకత్వత స్తోత్రం చదువుకున్నాక లాస్ట్ లో అంటే సవలయ్యాక ధర్మకో దేహో అధర్మకో నాశవస్తి ప్రాణ సద్భానవస్తు గోహత్య బంధుకరో ఇలా చెప్తాను కదా ఇలాంటిదే శాంతి ఆశ్రమం అని అన్నవరంలో ఇక్కడ నుంచి అమ్మారెడ్డి ఎదుట జుట్టుంటే జుట్టుని తీసుకెళ్తారు సార్ శాంతి ఫోటో తీసుకుందాం శాంతాశ్రమం అని అన్నవరం దగ్గర ఇప్పుడు ఎట్లుందో తెలియదు చాలా పెద్దది ఉండే వాళ్ళ పుస్తకం నేను చిన్నప్పుడు చాలాసార్లు చదివా అందులో రాసి ఉండేది శాంతి శాంతి మతము వృద్ధునందుగాక ప్రేమ మతము వృద్ధునందుగాక దయామతము వృద్ధునందుగాక ఇవన్నీ ఇలా చెప్పేవారు మీకు స్వాతంత్ర మతము చెప్పారు కదా ఇవన్నీ చెప్పండి నేను ఇప్పుడు పాజిటివ్ ఒకటే ఒకవైపే ఉండకూడదు కదా మనం శుభ్రం చేసుకోకపోతే కోవిడ్ వస్తుంది మనం యాక్టివ్గా లేకపోతే కోవిడ్ డేవిడ్ వస్తుంది కోవిడ్ కంటే ప్రమాదం డేవిడ్ అర్థమైందా అందుకని కోవిడ్ రాకుండా శుభ్రంగా ఉందాం దేవుడు లేకుండా ఐక్యంగా ఉందా సార్ ఎడు తిరిగారు సార్ మీ ఇష్టం సార్ సో దయామతము చెప్పండి వృద్ధునందుగాక ప్రేమ మతము వర్ధిల్లుగాక శాంతి మతము శాంతి మతము పరిణవిల్లునుగాక ఇది పాజిటివ్స్ కదా మరి దేవుడి గురించి కూడా చెప్పుకోవాలి అవునా నాశన మొగ్గాక అని చెప్పండి ఎడారి మతములు నీతి లేని మతములు దయలేని మతములు అవినీతి మతములు అశాంతి మతములు దేశీయ మతములు దేశభక్తి లేని మతములు మరి అది కూడా కోరుకోవాలి అంటే దోమలు నేను దోస్తాను నువ్వు నేస్తే ఇవ్వదు దోమలతోనే జాతకున్నప్పుడు దొంగలతో జాతకున్నందు కదా మనం ఏం చెప్తున్నామండి సర్వే జన అలా వాడు చెప్పడు మా పార్టీలో చేరినోడే అని ఆడి మతంలో చేరినోడు సుగుణా బాగుంది అంటాడు అదేందా కాబట్టి మనం విగ్రహంలో కూడా దైవాన్ని చూస్తాము ఒక జంతువులో ప్రాణిలో కూడా దైవాన్ని చూస్తాం మనం సర్వే సర్వత్రా దైవాన్ని చూసే మనమెక్కడా ఓ రెండు చక్రం మీద ఏడాడింది శవ మాత్రమే దైవం అనుకునే వాడెక్కడా మాట్లాడండి మాట్లాడండి చర్చించండి చర్చించండి ఆలోచించండి ఆలోచించండి హిందువుల్లో చైతన్యాన్ని పెంచండి పంచండి బలం ఒక్కడే జీవనం ఆ బలం కూడా ఆరు రకాల బలం గుర్తుపెట్టుకోండి శారీరక చెప్పండి మానసిక మానసిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ ఆరు రకాలుగా ఉంటేనే బలం లేకపోతే మనం ఎత్తాలి చూస్తూ వాళ్ళ మనం అదే సామాజిక బలం అండి అన్నీ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అందుకని హిందువులం అందుకనే నేను ఒకటి చెప్తాను చెప్పండి
హిందూ హిందూ అంటే బాయి బాయి హిందూ హిందూ బాయి బాయి హిందూ హిందూ బాయి బాయి హిందూ హిందూ బాయి బాయి కాషాయ జెండా దేశానికి అండా కాషాయ జెండా దేశానికి అండా కాషాయ జెండా దేశానికి అండా కాషాయ జెండా దేశానికి అండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాత కీ జై అందరికి అన్ని వచ్చినాయా